Hi viewers who are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. హాయ్, దిస్ ఇస్ బాను. మీకు వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఈ కథా రత్నావళి రాష్ట్ర భాషలో మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో ఉన్నటువంటి సారాంశం చూద్దాము. పేజ్ నెంబర్ 200. సురక్ష ఔర్ కృషి దోనూ దేశ్ కి ఈ దోంకి హై. ఈ యొక్క ఎక్కువ సురక్షణ, తర్వాత వచ్చేసి కృషి, ఎక్కువగా కృషి చేయడము, తర్వాత వచ్చేసి మన యొక్క దేశాన్ని కాపాడుకోవడము అనేటువంటిది తోనం దేశ్కి ఆంకి ఆయన రెండు కళ్ళు వంటివి అనమాట. ఇంకే మహత్వకు ధ్యాన్ మే రఖకర్, దీని గురించి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ జై కిసాన్ జై జవాన్, జై జవాన్ జై కిసాన్ కా నారా లగాయా గయా. ఈయన వచ్చేసి కృషితో ఈ యొక్క వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఒక ఈయన ఒక మేలుకొల్పు అనేటువంటి చేశాడనమాట. యా నారా దేకర్ దేశవాసియోంకే జగానే వాలేతే అందరినీ మేల్కొల్పాడు. హమారే భూతపూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆ విధంగా మేల్కొల్పినటువంటి వ్యక్తిలో వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి ఒకరనమాట. వే కుశల్ ప్రశాసక్ ఓర్ సీదే సాదే స్వభావకితే, చాలా నిమ్మతస్సుడు, తర్వాత వచ్చేసి చాలా సాధారణమైనటువంటి వ్యక్తి అనమాట, స్వభావం కలిగినటువంటి వ్యక్తి. శాస్త్రి కా జన్మే 2 అక్టోబర్ 1904 వారణాసి మే హువా. ఆయన వచ్చేసి 1904 వారణాసిలో జన్మించడం జరిగింది. పితా కా నామ్ శారదా ప్రసాద్త, ఆర్ మాతా కా నామ్ రామ్ దులారీ దేవి, తర్వాత వచ్చేసి తల్లి పేరు వచ్చేసి రామ్ దులారీ దేవి. ఇంకా పరివార సాధారణత, అతని యొక్క కుటుంబం వచ్చేసి సాధారణమైనటువంటి కుటుంబము. బాలక్ లాల్ బహదూర్ పడ్నే లిఖనమే విశేష రుచి రక్తే, తర్వాత వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి వచ్చేసి చదువుడం రాయడంలో వచ్చేసి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి. స్కూల్ మే అన్య బాలకంకే సాత్ మిల్ జుల్కా రాతే, అందరితో వచ్చేసి కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. శిక్షకం కా బడా ఆదర్ కర్తే, టీచర్లని ఎక్కువగా ఉపాధ్యాయులని ఎక్కువగా గౌరవించే వ్యక్తి. లాల్ బహదూర్ శాస్త్రికు బాల గంగాధర్ తిలక్ కి స్వతంత్రత హమారా జన్మ సిద్ధ అధికార హై, స్వతంత్రం అనేటువంటిది మన యొక్క జన్మ హక్కు అనేటువంటిది లాల్ బహదూర్ ఈ యొక్క బాల గంగాధర్ తిలక్ చెప్పినటువంటి ఆర్తన ఆదర్పిస చెప్పినటువంటి పలుకుల కోసము దేశభక్తికి ప్రేరణ మిలి తనకు వచ్చేసి దేశభక్తి పైన ఒక అభిప్రాయం అనేటువంటి లభించింది అనమాట. అసహయోగ ఆందోళన మే బాగ్ లేనే కేలియ ఉన్నోనే అప్పని పడాయి చోడిది, తర్వాత వచ్చేసి ఈ యొక్క నాన్ కోఆపరేటివ్ మూమెంట్ కోసము ఈయన ఏం చేశాడంటే తన యొక్క చదువుని కూడా ఆపివేశాడనమాట. తర్వాత వచ్చేసి వదిలిపెట్టాడు. ఆ గిరఫ్తార్ ఒక జేఎల్బి కయ్యే, తర్వాత వచ్చేసి ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతిలో ఖైదీ అయ్యాడనమాట, జైల్లో కూడా ఉన్నాడు. కాంగ్రెస్ మే ఉన్హే జో బి పద్ యా కామ్ దియా గయా, ఆయనకు వచ్చేసి ఒక పదవిని, తర్వాత వచ్చేసి ఒక పనిని ఇచ్చినట్లయితే ఇచ్చింది. తర్వాత ఉసేవే ఈమాన్దారి ఎవరు కర్తవ్య నిష్ఠాకే సాధ సంబాలితే, ప్రతి ఒక్క విషయాన్ని చాలా కర్తవ్య నిష్ఠతో ఈ యొక్క నిజాయితీతో పనిని పూర్తి చేసేటువంటి వ్యక్తి అనమాట. సౌ 1942 మే భారత్ చోడో ఆందోళన మే శిలా సిల్సిలే మే జబ్ శాస్త్రిజీ జైల్ మే రఖే గయే, ఆయన వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమంలో వచ్చేసి ఆయన్ని 1942 వచ్చేసి ఆయన్ని జైల్లో ఉంచారనమాట. తప్పు ఇంకే పరివారికి ఆర్థిక స్థితి బహు దయనీతి, తన యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. ఫిర్వే దేశ్ కి గౌరవకే సామ్నే ఉనోనే ఉనికి చింతా నహికి, ఆ యొక్క దేశం కోసము గౌరవాన్ని సంపాదించడం కోసం కా తన యొక్క ఇంటి విషయాన్ని కూడా పట్టించుకోలేదనమాట, పెద్దగా పట్టించుకోలేదు. దేశ్ జబ్ ఆజాద్ హువా, తర్వాత వచ్చేసి మన యొక్క దేశం వచ్చేసి స్వతంత్రం వచ్చింది, తప్పు శాస్త్రిజీ రైల్ మంత్రి బనే, ఆయన వచ్చేసి రైల్ మంత్రిగా నియమించబడ్డాడు. ఉనోనే అపనే కార్యకాల్ మే రైల్ విభాగ్ మే అనేక సుధార్కి, చాలా విషయాలను వచ్చేసి కొత్త మార్పులను తీసుకొచ్చాడనమాట రైల్వే విభాగంలో. ఎక్బార్ భయంకర్ రైల్ దుర్ఘటనాభితో ఉన్కా దాయిత్వ వహన్ కర్తే హుయే ఉనోనే అపనే మంత్రి పది కోసో సేమ్ ఇస్తీఫా దేదియా, ఆయన ఏం చేశారు అంటే రాజీనామా చేశారనమాట తన యొక్క మంత్రి పదవిని. ఉస్కే బాద్ వే ఉద్యోగ మంత్రి బనాయే గయే, ఆ తర్వాత వచ్చేసి ఉద్యోగ మంత్రిగా ఆయన నియమించడం జరిగింది. తర్వాత వచ్చేసి పండిత్ నెహ్రూజీకి దేహాంతకి బాద్ లాల్ బహదూర్ శాస్త్రి సర్వసమ్మితి మే ప్రధాన మంత్రి బని, ఆయన వచ్చేసి ఏకపాత్రంగా ఒక ఆయన వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చేసి ప్రధానమంత్రి అయ్యారనమాట. ఇంకే సమయమే పాకిస్తాన్నే దూసరీ బార్ భారత్ పర్ హమలా కియా, రెండవసారి మన యొక్క దేశం పైన వచ్చేసి యుద్ధము ప్రకటించిందనమాట. యుద్ధమే భారత్కి జీతుకు, ఈ యుద్ధంలో వచ్చేసి భారతదేశం వచ్చేసి జయించింది. ఇస్రో ప్రధానమంత్రినే భారత్ కా మస్తక్ దునియాకే సామ్నే ఉంచా కియా, మన యొక్క దేశాన్ని వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు ప్రతిష్టల్ని తీసుకొచ్చేవారనమాట ఆయన. శాస్త్రికే జమానే
में ही भारत और पाकिस्तान के बीच ताशकंद समझौते हुआ वाले इधर मध्य ओपंद कुदर्च जी उन्होंने जिस दिन समझौते पर हस्ताक्षर किए तरह वालू संतकाल बेटिन तरवात आ रोज रात्रि उसी रात 10 जनवरी 1966 को हृदय गति रुकने के उनका देहांत हुआ आयन को हार्ट अटैक आये मरण जी थैंक यू वेरी मच।